హాయ్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ వీడియో వి కెన్ డీల్ ది ఎనర్జీ కన్జంప్షన్ ఆఫ్ ఎ సెన్సార్ నెట్వర్క్స్ సో బేసికల్లీ ద కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఏ సెన్సార్ ఈజ్ హై సో దట్స్ వై వి కెన్ బి టైట్లీ కంట్రోల్డ్ అండ్ నెక్స్ట్ ఇన్ ద సెన్సార్ నెట్వర్క్ బేసికల్లీ ద కంట్రోలర్ రేడియో ఫ్రంట్ అండ్ మెమొరీ అండ్ ద టైప్ ఆఫ్ సెన్సార్స్ ఆర్ కన్జ్యూమ్స్ మోర్ ఎనర్జీ సో అంటే మనకి కంట్రోలర్ ఆర్ఎఫ్ ఫ్రంట్ అండ్ మెమరీ సెన్సార్ టైప్స్ అనేవి ఎక్కువగా ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి సో వాడిని రెడ్యూస్ చేయాలంటే మనకి టూ మెథడ్స్ ఉన్నాయి సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే డిజైనింగ్ ది లో పవర్ చిప్స్ అంటే మనం డిజైన్ చేసేటప్పుడే ఆ చిప్స్ అనేవి లో పవర్ కన్జ్యూమ్ చేసుకునేటట్టుగా డిజైన్ చేయాలి లేదా సెకండ్ మెథడ్ వచ్చేసరికి రెడ్యూస్ ద ఫంక్షనాలిటీ బై యూజింగ్ మల్టిపుల్ స్టేట్స్ ఆఫ్ ఆపరేషన్ సో మనం నార్మల్గా జరిగే ఆపరేషన్స్ని మల్టిపుల్ స్టేట్ మల్టిపుల్ స్టేట్స్ కనుక ఆపరేట్ చేస్తే సో దాని ఫంక్షనాలిటీని కొంతమేరకు రెడ్యూస్ చేయొచ్చు సో అలా రెడ్యూస్ చేస్తే మనకి ఎనర్జీ అనేది కొంత సేవ్ అవుతుంది సో మెయిన్గా అవి అవి ఫోర్ చూద్దాం ఫస్ట్ వన్ మైక్రో కంట్రోలర్ ఎనర్జీ కన్జంప్షన్ మనకి మైక్రో కంట్రోల్ అనేది త్రీ మోడ్స్లో నార్మల్ మోడ్ ఐడియల్ మోడ్ స్లీప్ మోడ్లో కనుక వాడి మనం ఎనర్జీని అనేది కొంత సేవ్ చేయొచ్చు నార్మల్ మోడ్లో ఉన్నప్పుడు అన్నీ వర్క్ అవుతూ ఉంటాయి అప్పుడు పవర్ కన్జంప్షన్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ మిల్లీ వాట్స్ ఐడియల్ మోడ్లో క్లాక్స్ టు ద సిపియూ స్టాప్ అండ్ ఫెర్ఫెరాల్స్ ఆర్ యాక్టివ్ ఫెర్ఫెరాల్స్ అంటే హార్డ్వేర్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా సో అవి యాక్టివ్గా ఉంటాయి ఐడియల్ మోడ్లో సో అప్పుడు మనకి పవర్ కన్జంప్షన్ వచ్చేసరికి హండ్రెడ్ మిల్లీ వాట్స్ నెక్స్ట్ స్లీప్ మోడ్లో రియల్ టైమ్ క్లాక్ ఒక్కటే పనిచేస్తూ ఉంటుంది అప్పుడు మనకి పవర్ కన్జంప్షన్ వచ్చేసరికి ఫిఫ్టీ మైక్రో వాట్స్ నెక్స్ట్ మెమరీ ఎనర్జీ కన్జంప్షన్ మనకి మెమరీ అంటే ర్యాము రోమ్ వాడుతున్నప్పుడు మనకి పవర్ కన్జ్యూమ్ అయింది సో మనం దాన్ని ఏం చేయలేము ఫ్లాష్ మెమరీని వాడేటప్పుడు మనకి రైటింగ్ అండ్ రైటింగ్ అండ్ రీడింగ్ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి ఏ మెమరీ అయినా సరే రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ జరుగుతాయి ఫ్లాష్ మెమరీలో రైటింగ్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఎక్కువ టైంతో పాటు ఎనర్జీ కూడా ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది వీలైతే సో దాన్ని తగ్గించడానికి మనం ప్రయత్నించాలి అలాగా మనం మెమరీ నుంచి కొంత ఎనర్జీని సేవ్ చేయొచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ రేడియో ట్రాన్సీవర్స్ ఎనర్జీ కన్జంప్షన్ ట్రాన్సీవర్ అంటే మనకి ట్రాన్స్మిట్ చేస్తే అలాగే రిసీవ్ చేసుకునిద్ది సో ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మనం ఎక్కువ టైము దాన్ని ఆఫ్లో పెట్టాలి సో అంటే ఎక్కువ ఓన్లీ ఎప్పుడైతే నెససరీ అనుకుంటామో అప్పుడే దాన్ని ఆన్ చేయాలి రిసీవింగ్ అప్పుడు ఎదర్ టర్న్ ఆఫ్ ఆర్ఏ టర్న్ ఆన్ మనకి రిసీవింగ్ అప్పుడు పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు మెయిన్గా ట్రాన్స్మిట్ చేసేటప్పుడే ఎక్కువ పవర్ అనేది కన్జ్యూమ్ అవుతూ ఉండిద్ది నెక్స్ట్ పవర్ కన్జంప్షన్ ఆఫ్ సెన్సార్స్ అండ్ యాక్టివేటర్స్ సో వీటి ద్వారా మనం ఎక్కువగా పవర్ అనేది మనం సేవ్ చేయలేము అసలు సేవ్ చేయలేము మనం ఒకవేళ సేవ్ చేయాలంటే మనకి డిజైన్లోనే డిజైనింగ్ అప్పుడే ఈ సెన్సార్స్ ని పవర్ తక్కువ యూజ్ చేసుకునేలాగా డిజైన్ చేయాలి అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎన్విరాన్మెంట్స్ బేసికల్లీ వీ హ్యావ్ Uh, two operating systems embedded operating systems uh, and uh, uh, TINI operating system. So, first of all, we look into the, into the embedded operating system. So, generally, operating system is defined as it becomes an interface to the uh, user and the computer system. So, the system that manages the hardware and software resources and provides output to the user. ఆపరేటింగ్ సిస్టమ్ ప్రొవైడ్స్ ది హార్డ్వేర్ ఫంక్షన్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అండ్ మెమొరీ ఎలికేషన్స్ యాస్ ఎ ఇంటర్మీడియట్ స్టేజ్ ఈ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అప్లికేషన్కి హార్డ్వేర్కి మధ్యలో ఇంటర్మీడియట్ స్టేట్గా వర్క్ చేస్తుంది అలాగే ఇట్ ఈస్ ఆపరేటెడ్ ఇన్ ది ఎంబెడెడ్ కంప్యూటర్ సిస్టమ్స్ దే ఆర్ ఏబుల్ టు ఆపరేటెడ్ ఇన్ ఏ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎంబెడెడ్ కంప్యూటర్ సిస్టమ్స్లో మాత్రమే ఆపరేట్ అవుతూ ఉండిద్ది అండ్ ఇవి ఇవి ఏదైనా పర్టికులర్ ఫంక్షన్ ఉన్నప్పుడే పర్టికులర్ ఫంక్షన్ ఉన్నప్పుడే మనం దీన్ని స్పెషల్గా డిజైన్ చేస్తారు అలాగే దీస్ ఆర్ దీస్ ఆర్ మోస్ట్లీ ఎఫిషియెంట్ సో హై ఎఫిషియన్సీ ఉంటుంది దీస్ ఎంబెడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి అండ్ నెక్స్ట్ టినీ ఆపరేటింగ్ సిస్టమ్ టినీ ఆపరేటింగ్ సిస్టమ్ టినీ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ ఫ్లెక్సిబుల్ అండ్ అప్లికేషన్ స్పెసిఫిక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్ వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్కి బెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదంటే టినీ ఓఎస్ అనమాట ఇది ఓపెన్ సోర్స్ అలాగే చాలా ఫ్లెక్సిబుల్గా ఉండిద్ది అండ్ మనకి సెన్సార్స్ అంటే అప్లికేషన్ స్పెసిఫిక్ సెన్సార్స్ ఉంటాయి అంటే అప్లికేషన్స్ తగ్గట్టుగా సెన్సార్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేస్తాం సో అలాంటప్పుడు మనకి ఈ సాఫ్ట్వేర్ అనేది అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది అలాగే మనకి సెన్సార్కి కావాల్సిన ఏమేమి ఛాలెంజెస్ కానీ అలాంటి వాటికి కూడా మనకి ఈ టినీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అలాగే ఎఫిషియంట్ యూటిలైజేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ పవర్ సో పవర్ ఎనర్జీ కూడా చాలా ఎఫిషియెంట్గా యూజ్ యూజ్ చేస్తూ ఉండిద్ది అంటే ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోకుండా మనకి ఈ సాఫ్ట్ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది యూజ్ అయినంతవరకు వరకు దీన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది మనం దీంట్లో కొన్ని శాలియంట్ ఫీచర్స్ చూద్దాం సో ఈవెంట్ బేస్డ్ కాన్కరెన్సీ మోడల్ కాన్కరెన్సీ అంటే మనకి వెంట వెంటనే డిఫరెంట్ త్రీ అంటే టూ ఆర్ మోర్ ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అండ్ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి సో అలా జరగడానికి కూడా మనకి ఈ టినీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సపోర్ట్ చేస్తుంది అలాగే స్ప్లిట్ ఫేజ్ ఆపరేషన్స్ సో మనకి సో మెనీ ఆపరేషన్స్ ఉంటాయి కదా సెన్సార్ తీసుకునేటప్పుడు ఆ ఆపరేషన్స్ కూడా స్ప్లిట్ చేసి మనకి వర్క్ అయ్యేలాగా చేస్తుంది అది కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ మనకి సెన్సార్స్లో చాలా టైప్ సెన్సార్స్ ఉంటాయి సో అంటే ఒక్కొక్క అప్లికేషన్స్ ఒక్కొక్క టైప్ ఆఫ్ సెన్సార్స్ వాడతాం వాటికి డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి సో ఏ ఆర్కిటెక్చర్ అయినా సరే ఇది వెల్ సపోర్టెడ్ అనమాట ఈ ఆపరేటింగ్ సిస్టమ్ నెక్స్ట్ వీ హ్యావ్ ఏ లైబ్రరీ లైబ్రరీ కంటెంట్స్ నెట్వర్క్ ప్రోటోకాల్స్ డ్రైవర్స్ అండ్ యాక్వైజేషన్ టూల్స్ మనకి చాలా నెట్వర్క్ ప్రోటోకాల్స్ ఉంటాయి అలాగే డ్రైవర్స్ ఉంటాయి నెక్స్ట్ టూల్స్ చాలా ఉంటాయి ఫర్ ద బెటర్ ఆపరేషన్స్ ఇన్ ది సెన్సార్ నెట్వర్క్ అలాగే ఫైన్ పవర్ మేనేజ్మెంట్ నెక్స్ట్ రీసోర్స్ షేరింగ్ సో రీసోర్సెస్ని షేర్ చేసుకునే విధానం కూడా టీ ఆపరేటింగ్ సిస్టంలో ఉంది అలాగే సపోర్ట్ ఫర్ రియల్ టైమ్ అప్లికేషన్స్ ఇది రియల్ టైమ్ అప్లికేషన్స్ని బాగా సపోర్ట్ చేస్తుంది అందుకే మనకి టినీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ది వైర్లెస్ సెన్సార్ నెట్వర్క్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్